హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఈద్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఒకసారి షీర్ కుర్మాని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కూడా చాలా చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ రెసిపీ అలానే ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పటివరకు వరకు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఫేవరెట్ డిజర్ట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఈ స్పెషల్ షీర్ కుర్మా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు చూపిస్తాను లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నానబెట్టి పెట్టుకోవాలి అన్ని కూడా విడివిడిగా నానబెట్టుకోవాలి బాదంలో ఒక ఇరవై వరకు తీసుకోవాలి అలానే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పిస్తాని అలానే చిరోంజీని కూడా తీసుకోవాలి షీర్ కుర్మాకి చిరోంజీ అనేవి కంపల్సరీ అనమాట ఇవి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ నాలుగు నుంచి ఆరు వరకు ఎండు ఖజూరం అలానే కొద్దిగా చిరోంజీ సీడ్స్ ని అలానే ఒక పది జీడిపప్పు పలుకును కూడా తీసుకుని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది మీరు మార్నింగే ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు నైటే మీరు నానబెట్టి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ కల్లా బాగా నాని ఉంటాయి కనీసం ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాల్సి ఉంటుంది మీకు టైం లేకపోతే గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కనీసం నాలుగు గంటల వరకు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు ఇలా నానబెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కూడా పై స్కిన్ ని పీల్ చేసుకోవాలి బాదం పిస్తా అలానే చిరోంజీ వీటి పైన స్కిన్ ని తీసేసుకోవాలి చిరోంజీని నానబెట్టక ముందు చూడడానికి ఇలా ఉంటాయి మీకు చూస్తే తెలుస్తుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి అనమాట ఇవి నానిన తర్వాత పొట్టు మినపప్పు కడిగితే మీకు ఎలా అయితే పొట్టు వస్తుందో అలా ఈజీగా వచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిని సన్నటి స్లైసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది జీడిపప్పుని పిస్తాని అలానే బాదం పలుకుల్ని ఎండు ఖర్జూరాన్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్లయితే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇవి నానబెట్టి మీరు కట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా గా అయిపోతుంది నెక్స్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ ని కూడా తీసుకోవాలి షీర్ కుర్మాలో ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అలానే సేవియాను కూడా తీసుకోవాలి ఇది మన రెగ్యులర్ గా యూజ్ చేసుకునే సేవియా కాదనమాట ఇది చూడడానికి మరీ సన్నటి సేవియా అలా ఉంటుంది ఇది మన రెగ్యులర్ సేవియా కన్నా చాలా చాలా సన్నగా ఉంటుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వైట్ కలర్ అలాగే ఇలా గోధుమ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇందులో ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు ఇంగ్రీడియంట్స్ అని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కడాయిలో ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకోవాలి పాలు ఇలా మరుగు పట్టిన తర్వాత కనీసం ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి ఈ పాలు మరిగేలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము దానికోసం ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఖజూరం బాదం జీడిపప్పు అలానే పిస్తా తరుగు సో అలానే చిరంజీని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే కనీసం త్రీ టు ఫైవ్ మినిట్స్ అన్న టైం పడుతుంది ఈ షీర్ కుర్మాకి స్పెషల్ గా అన్ని కూడా నానబెట్టుకుని వేసుకుంటారు చిరంజిని కూడా నానబెట్టుకునే వేసుకోవాలి చిరంజిని డ్రైవి కూడా వేసాను కదా ఇవి కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట మీకు కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సేవియాని కూడా వేసుకోవాలి ఒక లీటర్ పాలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సేవియా వేసుకుంటే సరిపోతుంది అంటే ఇంచుమించుగా ఇది వన్ కప్పు సేవియా ఉంటుంది ఈ సేవియాని కూడా లో ఫ్లేమ్లో కనీసం వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పాలు కాసేపు మరిగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకోవాలి కండెన్స్ మిల్క్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా గరిడ్తో మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది అంటే అడుగు అంటుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కండెన్సర్ మిల్క్ వేసుకున్న తర్వాత గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కనీసం ఇలా త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు లో లో కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేవియాను కూడా వేసుకోవాలి సేవియా వేసుకున్న తర్వాత ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు ఎందుకంటే ఈ సేవియా చాలా క్విక్గా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది సేవియో వేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలికల పొడిని కూడా వేసుకుని ఆలకల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవారు అయితే పావు కప్ వరకు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది అంటే ఆల్రెడీ మనం కండెన్సర్ మిల్క్ వేసాం కాబట్టి కండెన్సర్ మిల్క్ లో స్వీట్ ఎక్కువగానే ఉంటుంది సో మీరు పంచదార వేసుకున్నప్పుడు చూసి వేసుకోవాల్సి ఉంటుంది షుగర్ వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మరొక వన్ మినిట్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడ్డానికి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్లయితే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ గా మనం చేసుకునే పాయసం కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది సో నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం స్వీట్ కోసం షుగర్ ని యాడ్ చేసుకున్నాం కదా ఇందులో మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు సో మీరు బెల్లం వేసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది కండెన్సర్ మిల్క్ ని స్కిప్ చేసేవాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో ఎక్కువ స్వీట్ అనేది ఉంటుంది ఈ రెసిపీ ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా నేను చెప్పిన కొలతలతో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్